రోజా గారు గురించే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, నాకు తెలుసు మాట్లాడకూడదని. కాదే, నిన్న బండ్ల గణేష్ గారితో జరిగినప్పుడు ఆడేమంటారంటే అసందర్భంగా పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాడు. అసలు సందర్భం ఏంటి ఇక్కడ? అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి ప్రతిపక్షాన్ని మమ్మల్ని నిలదీయటం ఏంటి? మమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు కాకినాడ ఎలక్షన్లో, నంద్యాల ఎలక్షన్లో ఆయన క్లియర్గా చెప్పారు తటస్థంగా ఉన్నాను అని. మీరెందుకు అక్కడికి వెళ్ళి ఏడి వస్తానన్న మునగాడేడి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు వీడని మాట్లాడావు? భయపడి ఇంట్లో కూర్చున్నాడా? ఓడిపోతామని ముందే తెలిసి నంద్యాలలో చిత్తు చిత్తుగా ఓడిపోతామని తటస్థం అని చెప్పాడు. ఎందుకండి మీకు పవన్ కళ్యాణ్ సమస్య ఏంటి? అసలు అక్కడ ఎందుకు మాట్లాడారు? అది రాజకీయం అనుకోవాలి, ఇది మాత్రం అనుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీ వల్ల మీ పార్టీకి ఎంత డ్యామేజ్ ఉందో తెలుస్తుందా మీకు? బండ్ల గణేష్ గారితో మాట్లాడేటప్పుడు జగన్ గారు అది, జగన్ గారు ఇది అంటున్నారు. బాగుందండి, జగన్ ని గారు అని పిలిచేటప్పుడు మీరు సంబోధించే, మీరు పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి జగన్ గారు అది, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అక్కడ ఏం చేశాడు, ఆడికి ఎందుకు సపోర్ట్ చేశాడు, ఇలాంటి అంటే వాడు వీడని మీరు పవన్ కళ్యాణ్ అనొచ్చు. ఏం చేశాడు సింగులర్ గా మాట్లాడచ్చు. జగన్ గారి విషయంకి వచ్చేసరికి మాత్రం జగన్ గారు అది, జగన్ గారు ఇది, గారు ఏమంటే నేను ప్రతి ఒక్కరిని అదే ఇమ్మని చెప్తాను. ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలి అంటే, ఒక ఎంపీ స్థాయికి వెళ్ళాలంటే, ఒక పెద్ద సినిమా స్టార్ అవ్వాలంటే, లేదా ఒక పార్టీ నాయకుడు అవ్వాలంటే సాధారణమైన మనుషులు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అవ్వలేరండి. ఒక వాళ్ళు ప్రజల్లో ఎంతో కొంత వాళ్ళకు ఉండాలి, ఆ పార్టీ నాయకులకు ఉండాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత చాలా ఉండాలి. సో అలాంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాలి. మీరైనా ఎవరికైనా సరే మీరే అలాంటి గౌరవించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మనమే మాట్లాడుతూ ఉంటే ఇక సాధారణమైన ప్రజలు సోషల్ మీడియా ఉంది పెట్టుకుంటారు, నాలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారు, సోషల్ మీడియా ఉంది కదా అనేసి దాని ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మాట్లాడేది ఏంటి? పొలు రాళ్ళు కొడతా, అది కొడతా, ఇది కొడతా. ఎస్, మిమ్మల్ని ఆయన పర్సనల్గా విమర్శించినప్పుడు ఆయన్ని విమర్శించండి, ఆయన్ని విమర్శించండి, ఆయన జగన్ విమర్శించలా. మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు ఆయన్ని విమర్శించండి. పవన్ కళ్యాణ్కి పక్కలేస్తున్నారా ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు, మేము మాట్లాడలేమా జగన్మోహన్ రెడ్డి గురించి? మీకు సంస్కారం లేదేమో మాకుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు రోజా గారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎమ్మెల్యే హోదాని, మీరు అసెంబ్లీలో ఉన్నాము అనేది మర్చిపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి దుర్భాషలు ఆడతారు, చెప్పుతో కొడతా, వెదవా, రారా, గీరా, పోరా, ఏం చేస్తారు, రేపుల్యా, అసలు ఎన్ని మాటలు, ఒకటా రెండా వందల మాటలు అసహించుకుంటున్నారు ప్రజలు. అలాంటి ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి ప్రజలు అసహించుకునే మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు ఒక మంచి దారిలో వెళ్తే 10 మంది ఆదర్శంగా చూపించాలి. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు రోజా గురించి, ఇవాళ ఏమంటున్నారండి, మీ వల్ల పార్టీ ఓడిపోతుంది, కనీసం 10% ఓట్లు నష్టపోతున్నారని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. 10% వైసీపీ పార్టీ, 10% అంటే సాధారణమైన విషయం కాదండి, కేవలం రోజా వల్లనే ఓట్లు కోల్పోతుంది వైసీపీ పార్టీ అంటున్నారు. ఆలోచించుకోండి ఎందుకు అంటున్నారు ఏంటి అని. మీరు మాట్లాడే మాట వల్ల నేను ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, మనం మాట్లాడేది సంస్కారంగా ఉండాలి, ప్రజలకి విఘ్నత కలిగించేది పెంచేది లాగా ఉండాలి, కానీ విఘ్నత పోగొట్టేదిలా ఉండకూడదు. అంటే మీరు రెచ్చగొట్టద్దండి ఎవడన్నా పొరపాటున, ఇలాంటి వెంకటరెడ్డిలు, సోమిరెడ్డి, గాదిరెడ్డి, గోదిరెడ్డి ఇలాంటి వాళ్ళు వచ్చి గుడ్డలొప్పి తీసుకొడతా, అది కొడతా, ఇది కొడతా అన్నప్పుడు దయచేసి వాళ్ళని ఖండించండి. ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఇది సంస్కారం కాదని ఖండించండి. మా పార్టీలో మేము కూడా ఖండిస్తాం తప్పకుండా, ఎవరు తప్పు చేసినా సరే ఇలాంటి మనందరం ఖండించుకుంటూ పోతేనే ప్రజలందరూ మంచి దారిలో నడుస్తారు. మనది కూడా ఏ బీహార్ లాగా చేయబాకండి, మన రాష్ట్రం సురక్షితంగా ఉంది, చక్కగా నడుస్తుంది. డబ్బులు లేవేమో, అభివృద్ధి లేదేమో తెలీదు, కానీ హింసాకాండలు మాత్రం మన రాష్ట్రంలో ఎక్కువ జరగవండి. 99% జరగవు, 1% జరుగుతాయి కదా, దాన్ని కూడా కంట్రోల్ చేసుకునేలా ఉండాలి. కానీ 99% పెంచేదిలాగా మాత్రం మనం చేయొద్దు. రౌడీ షీటర్లను ఇలాంటి వాళ్ళని పెంచి పోషించద్దు మనం. ప్రజలు సురక్షితంగా ఉన్నారు, అలాగే మనం అందరం ఉంచుదాం వాళ్ళని. ఇలాంటి బీహార్ లాంటి రాజకీయాలు మన రాష్ట్రంలో వద్దండి. వేణుమాధవ్ వచ్చి నంద్యాలలో ఒక్క మాట అన్నాడు, రాజకీయం మాత్రమే మాట్లాడాడు. గొడ్డలొప్పి తీసుకొడతా, ఇంకోసారి నువ్వు కర్నూలు కాని కడప కాని రాయలసీమలో అడుగు పెడితే చంపేస్తా నిన్ను, ఇలాంటి మాటలు వేణుమాధవ్ గారిని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వద్దండి, దయచేసి ఇలాంటివి మాట్లాడే వాళ్ళని ప్రోత్సహించే బ్యాచ్ నియమనాలు తెలియదు, సైకో బ్యాచ్.